టీమిండియా నాలుగవ రోజు ఆటను రెండు వందల డెబ్బై పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభించింది ఆరంభంలో జడేజా కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోర్ బోర్డుని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కానీ క్రిస్ వోక్స్ దెబ్బకు రవీంద్ర జడేజా అజింక్య రహానే వికెట్లను టీమిండియా స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది మరోవైపు కోహ్లీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటున్న తరుణంలో మొయిన్ అలీ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు దీంతో లంచ్ కు ముందే టీమిండియా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మొత్తం పెవిలియన్ చేరారు లంచ్ సమయానికి టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసి రెండు వందల ముప్పై పరుగుల ఆధిక్యాన్ని సాధించింది టీమిండియా కనీసం మూడు వందల పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం ఈ భారమంతా అంతా పంత్ సార్థులపైనే ఉంది మరి వీరిద్దరూ రెండవ సెషన్లో ఎలాంటి అద్భుతం చేస్తారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి